ఇదన్నమాట కావాల్సింది, రావాల్సింది. చలో ప్రతి పిల్లకుండా నీతో చేసే మ్యాజిక్ ఆ మ్యాజిక్ నీ పాటలతో చేసేది కాదు. పాడగానే దూరిపోతే హార్ట్లోకి డైరెక్ట్, మన లవర్ బాయ్కి తిరుగులేదు మినిమం హిస్టారిక్. ఆహా ఆహా, ఇది ఇండియన్ ఐడల్ తెలుగు 3. మరి పిలిచేద్దాం ఇప్పుడు, ఆలస్యం చేయకుండా. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ బెస్ట్ సింగర్ ఎవర్ అని చెప్తే కార్తీక్ అని చెప్పాలన్నమాట. సో ఆలస్యం చేయకుండా, సో సూపర్గా సింగింగ్తో మనల్ని ఆకట్టుకోవడమే కాదు, సో ఇండియన్ ఐడల్లో తన కామెంట్స్తో కాంప్లిమెంట్స్తో సూపర్గా మన ముందుకు వచ్చిన కార్తీక్. మీరు 25 ఇయర్స్ అయింది కెరియర్ స్టార్ట్ చేసే అన్నారు, మీరు మాత్రం 25 లాగే ఉన్నారు కార్తీక్. ఇప్పటికీ ఏం తింటున్నారు కార్తీక్? ఏదో ఒకటి చెప్తే నేను కూడా. నమస్తే అండి, బాగున్నారా? బా, మేకప్లో ఉన్నాను కాబట్టి బాగానే ఉంటాను కార్తీక్. నేను అందరికీ నమస్కారం, బిగ్ హలో టు టు ది ఆడియన్స్, టు ది ప్రెస్ అండ్ టు మై బెలవెడ్ ద హోల్ టీమ్, ఆహా ఫ్రీమాంటల్ అండ్ ఆల్ ఆఫ్ యూ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ yes. Yes. So, అదే. And a hi to the musicians as well. Sai, welcome back. Yes. సో మీకు ఫస్ట్ మేము బొకేతో స్వాగతం పలకాలనుకుంటున్నాము. సో కాంటెంట్ హెడ్ వాసు గారిని వేదింద్ర వస్తుందిగా బొకేతో స్వాగతించవలసిందిగా కార్తీక్ గారిని కోరుకుంటున్నాము. ఓ, శ్రీదేవి గారు వస్తున్నారు. ఓకే, అక్కడ పేరు మార్చారు నా లిస్ట్లో కూడా. యా, శ్రీదేవి గారు బొకేతో కార్తీక్ గారిని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కార్తీక్. సో తెలుసుకుందాం, ఇంకా తెలుసుకుందాం, కానీ దానికంటే ముందు పాట విందాం అనుకుంటున్నాం మేము. ఒక పాట మీరు అలా ఆలపిస్తే. షూర్, ఇప్పుడు చేద్దాం. రెడీ కదా? నేను రెడీ. యా, లెట్స్ గో. చేసేయండి, నేను పక్కకి వెళ్ళిపోతున్నాను. మీదే స్టేజ్ అంతా మీదే. ఏం చేయాలి? రాక్ చేయండి. ఇంకొక ధీమా వచ్చేసింది, సీజన్ 3 వచ్చేసింది కాబట్టి ఆ ధీమా వచ్చేసింది అనమాట. మీరు కూడా పాడుతుంటే ఆల్వేస్ అనిపిస్తుంటుంది నిజంగా నేనేనా మీ పక్కనే ఉంటే వింటున్నది అని చెప్పి, బికాస్ కాన్సెప్ట్స్లో అక్కడెక్కడో కనిపిస్తూ ఉంటాం అనమాట మేము. అండ్ సూపర్బ్, వన్స్ అగైన్ వెల్కమ్ అగైన్ సీజన్ 3లోకి. అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సీజన్ 3 మీద కార్తీక్, అండ్ అలాగే మీ జర్నీ గురించి? సీజన్ 3, ఓకే, సో సీజన్ 3లో ఇట్స్ గోయింగ్ టు బి, I think this is going to be a defining season so far with the ones that have come out, mainly because I find a lot of
వెరీ 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 యంగ్ సెన్సిబుల్ ఆస్పైరింగ్ ఇంటెలిజెంట్ నాట్ జస్ట్ సింగర్స్ బట్ మ్యూజిషియన్స్ ఆన్ బోర్డ్ దిస్ టైమ్ ఫర్ అస్. Now that is very interesting because I believe season 3 is going to inspire a lot of young musicians, because I know there are two or three incredible talents who have a much larger vision than just walking and saying I want to be a great singer. They are, I am hearing things like I want to heal the world through my music. Now these are things you normally don't hear from a 15-year-old. That's a much larger thought. And here are people who are walking in with instruments saying, I play this and I sing. And those are absolutely inspiring moments which have happened. I am really, really, really looking forward to driving this forward. Right. నేను కూడా ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను, మీరు ఈ స్పీచ్ అంతా తెలుగులో చెప్తే బాగుంటుంది. సో మీరు మీరు తెలుగులో అంత అద్భుతంగా పాడుతుంటారు, నాకు కూడా రాని పదాలన్నీ మీరు పలుకుతూ ఉంటారు. మీరు తెలుగులో ఎందుకు ఒక్క లైన్ అయినా తెలుగులో మీరు చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నాను నేను. ఒక్కరే అంటే మీరు అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంకా 1 hour నాకు ఆకలిస్తుంది. ఐ హావ్ టు గో టు ది ఎయిర్‌పోర్ట్. ఎవ్రీబడి ఇస్ హ్యాపీ. దట్స్ ఇట్. డన్. లెట్స్ మూవ్ ఆన్. ఒక లైన్ అంటే దాంట్లో ఆకలిస్తుంది, బాగున్నారా, బాగున్నానా తప్ప నేను మిగతా లైన్లో ఓకే. కాకపోతే మీ పాట చాలా బాగుంటుంది, మీ పాట విని మేము చాలా బాగుంటాము. సో మాకు ఆకలి అనేది మర్చిపోతూ ఉంటాం మీ పాటలు వింటూ ఉంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. ఎమోషన్స్ ఉంటాయి. ఎంతోమంది సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది తెలుగు ఇండియన్ ఐడల్ అని చెప్పాలి. సో దానికి సంబంధించిన ఏవి ఒకటి చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ఏవి ఆన్ స్క్రీన్? తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ కి ఒక అభిమానిగా వచ్చారు. ఇది వాస్తవం.